హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేస్ కిచడి నేను మీదేష్ ఈరోజు మన ఈ వీడియోలో తెలంగాణ స్పెషల్ ట్రెడిషనల్ రెసిపీ చూపెట్టబోతున్నాను జనరల్గా మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు ట్రైన్లో మనం స్నాక్స్గా చిప్స్ కానీ ఇంకేమైనా మనకు నచ్చినవి తీసుకెళ్లే వాళ్ళము కానీ ఒకప్పుడు ఇవేమీ లేని రోజుల్లో ఈ రైల్ పలాదం తీసుకెళ్లే వాళ్ళు సో అదే ఈరోజు మన స్పెషల్ రెసిపీ లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ వీడియో రైలు పలాదం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కడాయి లేదా ప్యాన్ అనేది తీసుకోండి అందులో వన్ కప్ వరకు వాటర్ని హీట్ చేసుకొని పావు స్పూను వరకు బేకింగ్ పౌడర్తో పాటు సగం స్పూను నూనెని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అందులోనే వన్ కప్ వరకు బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాను వాటర్ ఏ కప్తో అయితే మనం మెజర్ చేసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక వన్ కప్ వరకు ఒక కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాను ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకునేటప్పుడే ఒకవేళ ఇంకొంచెం వాటర్ ఏమన్నా అనిపించినప్పుడు ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని సాఫ్ట్ డో మనం ప్రిపేర్ చేసుకోవాలి అందులోనే ఇప్పుడు డో ప్రిపేర్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి ఈ విధంగా ఆయిల్ లేదా గీని అప్లై చేసుకుంటూ కొద్ది కొద్దిగా చిన్న చిన్న పల్లీ షేప్స్ మనం ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇవన్నీ కూడా పిండి మనం ఈ విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా మనం స్టీమ్ అనేది ఇవ్వాలి అనమాట ఒక పదిహేను నిమిషాల వరకు ఈ విధంగా మూత అనేది పెట్టేసుకొని స్టీమ్ అనేది ఇవ్వాలి ఆలోపు మనం ఒక రెండు స్పూన్ల వరకు పెసరపప్పు రెండు స్పూన్ల వరకు ఎర్రపప్పు రెండు స్పూన్ల వరకు శనగపప్పుని ఒక బౌల్లో యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ వరకు మనం నానబెట్టుకోవాలి నానబెట్టిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఈ లోపు మనం స్టీమ్ ఇచ్చిన బాల్స్ అన్నీ కూడా ఉడికినా లేవని ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు అవి కూడా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయి లేదు దానిలో కప్పు వరకు ఆయిల్ని హీట్ చేసుకొని సగం స్పూన్ వరకు ఇంగువతో పాటు రెండు స్పూన్ల పల్లీలు మూడు నాలుగు ఎండుమిరపకాయలు సగం స్పూను జీలకర్రతో పాటు సగం స్పూను ఆవాలని కూడా యాడ్ చేసుకొని లైట్గా కలర్ అనేది చేంజ్ అయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మీరు చూసినట్టు అవన్నీ కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత రెండు రుబ్బాలు కదివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఏదైతే శనగపప్పు అవన్నీ పప్పులను మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నామో అది కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని సగం స్పూన్ అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకొని దాంతోపాటే మూడు నాలుగు పచ్చిమిరపకాయల పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఫ్రెష్గా పచ్చి కొబ్బరి తురుముని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుతూ మిక్స్ చేసుకున్న తర్వాత పేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకొని దాంతోపాటే సగం స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏవైతే బియ్యం పిండితో బాల్స్ అనేవి స్టీమ్ ఇచ్చి ప్రిపేర్ చేసుకున్నామో అవి కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు స్టవ్ పైన పెట్టి నిమ్మకాయతో సర్వ్ చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే రైల్ పలారం రెడీ అయిపోతుంది ఇది మీరు మార్నింగ్ టిఫిన్స్గా కూడా తీసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు ఇది వాళ్ళ వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో